नमस्ते, वेलकम टू जी नाइन न्यूज़। नेन मी श्रीदेवी। मुंदुगा हेडलाइंस। గట్టి సంకల్పంతో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి, హౌసింగ్ సమీక్షలో సీఎం జగన్ దిశా నిర్దేశం। ధరల పెరుగుదలకు జే టాక్స్ వసూళ్లే కారణం, సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత ఎరపతినేని। రాజకీయంగా ఎదుర్కోలేకనే అసత్యాల ప్రచారం, నారా లోకేష్ పై మండిపడ్డ మాజీ మంత్రి అనిల్ కుమార్। ముందస్తుకు వెళ్ళేందుకు సీఎం ఢిల్లీ టూర్, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తామన్న అచ్చన్న। రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఇతర పన్నులకు మూలం జే టాక్స్ వసూళ్ళే అని టీడీపీ సీనియర్ నేత ఎర్పతినేని శ్రీనివాసరావు ఆరోపించారు। ఈసారి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కి ఫ్యాన్ రెక్కలు విరగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత విమర్శించారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత ఎర్పతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు। రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలు పన్నుల భారానికి జే టాక్స్ వసూళ్ళే కారణమని ఆరోపించారు। నరకం నుంచి విముక్తి పొందాలంటే రాష్ట్రం నుంచి జగన్ను తరిమేయాలన్నారు। జగన్ మోహన్ రెడ్డి నొక్కేది ఉత్తుత్తి బటన్లే అని, పోలింగ్ బూత్ లో బటన్ నొక్కి ఫ్యాన్ రెక్కలు విరగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు। ఇంత సైకోలా తయారవుతాడని జగన్మోహన్ రెడ్డికి చదువు చెప్పిన గురువు కూడా ఊహించి ఉండరని ఎరపతినేని వ్యాఖ్యానించారు। ముఖ్యమంత్రి అరాజకాన్ని దిగితే కిందలు కూడా అదే పరిస్థితి వచ్చింది। అందుకని ఈరోజు మనం చూస్తే ధరల మోత, పన్నుల వాత, చెత్తపై పన్ను, హౌస్ ట్యాక్స్ పెంచారు, ఖాళీ స్థలం కనపడితే పన్ను, ఇల్లు కట్టుకుంటే పన్ను, పోల్ ట్యాక్స్, బోర్డు ట్యాక్స్, జే ట్యాక్స్, ఒక ట్యాక్స్ కాదు అన్ని ట్యాక్స్లు ఉన్నాయి రాష్ట్రంలో। అన్ని ట్యాక్సులకు మూలం జే ట్యాక్స్, జగన్ ట్యాక్స్। దాన్ని ప్రత్యేకంగా ఒక యాపే పెట్టారు జే ట్యాక్స్కి, బ్రహ్మాండంగా వసూలు చేయడానికి। ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తామని చెప్పారు, కానీ ఆర్టీఓ పోలీసుల చేత ఆటో డ్రైవర్ నుంచి 30,000 గుంజుతున్నారు సంవత్సరానికి। దీన్ని ఏమంటారు? ఎంతమంది ఆటో డ్రైవర్లకు ఇచ్చారు మీరు 10,000? అది చెప్పండి। డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఎక్కడా లేవు భారతదేశంలో, ఇక్కడే ఎక్కువ రేట్లు ఉన్నాయి। ఒకప్పుడు నువ్వు చిత్తూరులో ఆపరేషన్ లీటర్గా ఉన్నప్పుడు మాట్లాడావు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, పక్కన కర్ణాటక తమిళనాడులో తక్కువ, ఇప్పుడు మరి తమిళనాడుకి మనకి 7 రూపాయలు తేడా ఉంది, తమిళనాడు కన్నా మనకి 7 రూపాయలు ఎక్కువ కదా పెట్రోల్ డీజిల్, కర్ణాటక కన్నా 14 రూపాయలు ఎక్కువ కదా, తెలంగాణ కన్నా మన దగ్గర 4 రూపాయలు ఎక్కువ కదా, దీన్ని ఏమనాలా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా। ఉచితం అని పేరు చెప్పి ఇసుకుని మొత్తాన్ని సెంట్రలైజ్ చేశాడు అవినీతి, నెలకు 1,200 కోట్లు ఆదాయం। పేదవాడికి ఇసుక దొరుకుతుందా, పేదవాడు ఇల్లు కట్టుకుంటున్నాడా ఎందుకు అని ప్రశ్నిస్తే వీళ్ళు మంత్రులు అంటారు ఇసుక దొరకలేదు కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవటం వాయిదా వేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోవటం వాయిదా వేసుకోండి। అసలు ఇంత ఉచిత సలహాలు ఇచ్చే ప్రభుత్వం మంత్రులు మనకు భారతదేశంలో ఎక్కడ దొరకరు, ఇల్లు కట్టుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, కానీ వీళ్ళు మాత్రం ఇల్లు కట్టుకోవాలా, రాజభోగాలు అనుభవించాలా, వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు మాత్రం బాగా చేసుకోవాలి, పేదోడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీలేదు। పేదోడు తినే రేషన్ సరుకులు, నిత్యావసర వస్తువులు ఎన్ని ఎంత ధరలు పెరిగినాయి ఈరోజు రాష్ట్రంలో? ఒకప్పుడు 40-50 రూపాయలు ఉన్న ఆయిల్ ఈరోజు 200 రూపాయలు అయింది, 3-4 రెట్లు పెరిగినాయి। కరెంటు ఛార్జీలు ఎంత పెంచారు? తెలుగుదేశం హయాంలో ఒక దళిత ఇంటికి 200 రూపాయలు ఇస్తే ఈరోజు 2,000 అయింది, కట్టకపోతే కట్, దళిత కాలనీలు కరెంటు కట్, బీసీ కాలనీలు కరెంటు కట్, ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం అలా చేయలే, ఇక అరాజకాన్ని దిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని, ప్రతి ఏటా మెగా డిఎస్సి విడుదల చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది। ఉద్యోగాలు పోరాడి సాధించుకుంటామంటూ ఏఐవైఎఫ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలను నిర్వహించారు। నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్
రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు సారథ్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని, ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో 20,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,00,000 పైచిలుకు ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏటా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా మేము అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 4 సంవత్సరాలైంది ప్రధానమైన ఉద్యోగాలు భర్తీ చేయడం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఈరోజు చాలా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. అదేవిధంగా 6 సంవత్సరాలైంది డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. బీఈడీ టీడీ చేసిన వాళ్ళు కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 20,000 ఖాళీగా ఉన్న ఎస్ఏ కానిష్ట ఉద్యోగాల కోసం ధర్నా చేస్తే 6,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రీలిమ్స్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపు 100,000 మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ జరిపి వాళ్ళకి అదేవిధంగా పోస్టింగ్ కాల్సిన అవసరం ఎంతైనా వాటిపైన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంజనీరింగ్ విభాగాల్లో కాలుగున్న ఏపీ ట్రాన్స్కోలో జెన్కోలో ఉన్నటువంటి ఏఈడి పోస్ట్ ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో 20,000 ఖాళీగా ఉన్నాయి. వాటిపైన భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రతి సంవత్సరం కూడా తమ చదువులు చదువుకొని పూర్తిగా నిరుద్యోగులు మారుతున్న నేపథ్యం, అందుకోసమే నోటిఫికేషన్లు విడుదలలో మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా మరింతగా నిరుద్యోగం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నిరుద్యోగుల పాత్ర ఈరోజు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా 26 జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. రేపు 12వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో చర్చించి ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆగస్టులో అన్ని విద్యార్థుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్ లెనియన్ బాబు, ఏఐఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఏవైఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు 26 జిల్లాల కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించాం. జగన్ ప్రభుత్వము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాందోలికి జగనన్న ఉన్నాడు, నేను విన్నాను, మడమ తిప్పను అని చెప్పేసినటువంటి అనే మాటలు చెప్పి ఈరోజు నిరుద్యోగులను మోసం చేస్తూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా జిల్లా ఒక కలెక్టర్ను, ఒక ఎస్ఐను, ఒక కానిస్టేబుల్ను, ఒక జగన్మామ వస్తే మీ కళలు మారుతాయని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి పాదయాత్రించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎక్కిన తర్వాత ఈరోజు ఒక్కసారి కూడా ఈ నిరుద్యోగుల వైపు ఒక చూపు కూడా చూడకపోవడం చాలా బాధాకర విషయం. మీరు గమనించాలి, ఈ రాష్ట్రంలో దగ్గర 160,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు వదలకపోవడం చాలా బాధాకరము. వాటితో పాటు మీరు ఈరోజు మనం చూస్తున్నాం, ఒక షుగర్ పేషెంట్ ముందర చికెన్ బిర్యానీ పెట్టి నువ్వు తింటావో తినవో అనే విధంగా పెట్టి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసి మీరు ఎస్ఐ కానిస్టేబుల్కు ఇంతవరకు కూడా ఫిజికల్ టెస్ట్ నిర్వహించకపోవడము చాలా బాధాకరము. వాటితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వదిలి, వాటిని తక్కువ పోస్టులు వదిలి ఈరోజు మీరు నిరుద్యోగులను మానసికంగా గురి చేస్తున్న విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాటితో పాటు ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఖాళీగా పోస్టులతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ వ్యవసాయ పారిశ్రామిక విషయాలలో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా ఈరోజు ఒక పోస్టులో వదలకపోవడం చాలా బాధాకరం. వాటితో పాటు ఈరోజు ఒక పోస్టు విడుదలైతే ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసిన వ్యక్తులు ఒక్కొక్క పోస్టుకు 800 మంది కూడా అప్లై చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఈ నిరుద్యోగ బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మీరు గమనించాలి. ఏ ఒక్క కోచింగ్ సెంటర్ తీసుకున్నా 1,000 మంది నిరుద్యోగులు రోజు రోజుకు పుట్టుకొడుగులలా పెరుగుతున్నారు తప్ప ఇంతవరకు వాటిని తక్కువ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము చూడకపోవడము చాలా బాధాకరము. కాబట్టి తక్షణమే ఈ పెండింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. లేకపోతే మీకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి పడిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి కూడా నిరుద్యోగ తరఫున నంద్యాల జిల్లాలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కాళికాంబ అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారెను భక్తులు సమర్పించారు. కొత్తపల్లె గ్రామ భక్తులు సింగారి మేళంతో ఊరేగింపుగా భక్తి పాటలు పాడుతూ జగజ్జనని ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టుచీర సారే సమర్పించారు. నంద్యాల జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రతిరోజు భక్తులు అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నారు. జగజ్జనని అమ్మవారికి కొత్తపల్లి గ్రామ భక్తులు అమ్మవారికి పుట్టింటి చీరే సారే తీసుకుని వచ్చి సమర్పించారు. అమ్మవారిని అలంకరించి భక్తులు పట్టుచీరే సారే తీసుకుని
భక్తులు సింగారి మేళంతో ఊరేగింపుగా భక్తి పాటలు పాడుచు జగజ్జనని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే సమర్పించారు. జై జగజ్జనని, జై జై జగజ్జనని. భక్తాదులందరికీ తెలియజేయడమే మనగా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టు చీర సారా తీసుకొని రావడం అనేటువంటిది ఇది అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయమైనటువంటి పూజ. ఈ పూజ గ్రామంలో ప్రజలందరూ చేయడం వల్ల వారు పిల్లా పాపలతో ఆడిపోతాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారనేటువంటి నమ్మకంతో ఈ యొక్క పూజను జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టు చీరల సారా ప్రసిద్ధితో ఈరోజు మొట్టమొదటిసారిగా జగజ్జనని అమ్మవారి ఆషాఢ మాసం పుట్టింటి చీరలు సారలు మొదలైన తర్వాత కొత్తపల్లె గ్రామం తరఫున ఇది మొదటి సంవత్సరం గ్రామం అందరూ కలిపి ఆ గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అందరూ కలిపి వారు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు సారాలు సమర్పించడానికి జగజ్జనని అమ్మవారి సన్నిధానికి వస్తున్న సందర్భంగా ఇట్లు శ్రీ జగజ్జనని దేవాలయము శ్రీ దుర్గా ఫ్రెండ్స్ వారికి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అమ్మవారికి శ్రీరసారా ఊరు గ్రామం తరఫున తీసుకురావడం జరిగింది. గ్రామములు అందరూ ఆడే పంటలు ఆయుర్వేదాలతో ఉండాలని కోరుకుంటున్నాము. టీడీపీ నేత నారా లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 కోట్లు అని లోకేష్ తనపై ఆరోపణలు చేశారని కానీ 3 కోట్ల అప్పుల్లో ఉన్నానని అనిల్ కుమార్ అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక నారా లోకేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తనకు సంబంధం లేని భూములను అంటగడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. లోకేష్ చేసిన ఆరోపణలపై నెల్లూరు నియోజకవర్గంలోని వెంకటేశ్వరపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని లోకేష్ వచ్చినా రాకపోయినా తనకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఖర్చూర నాయుడు ఇచ్చిన 2 ఎకరాలతోనే ఇన్నేళ్లు రాజకీయం చేశామని పాదయాత్రలో కనిపించే చిన్న దేవాలయంలోనైనా ప్రమాణం చేసే ధైర్యం లోకేష్ కు ఉందా అని ప్రశ్నించారు. నేను నువ్వు చెప్పిన మొత్తం అలిగేషన్ 1000 కోట్లు అన్నావు. 1000 కోట్ల నుంచి ఈరోజు లాస్ట్కి చెక్క చివరిన తేలింది కొండందు వెలిక. దీంట్లో సంబంధించి నాకు అప్పులు ఉండవా? ఎస్ దీపం, దీన్ని కూడా ప్రమాణం చేస్తాను. నేను దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాను. నేను అమ్మిన ఆస్తి ఉంది. నేను మంత్రి అయిన తర్వాత దాదాపు 2 కోట్ల 25 లక్షల రూపాయలు సంబంధించి రిజిస్టర్డ్ వాల్యూ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా? ఇది కనిపించలేదా? ఇది నేను నాకు 5 కోట్లు నేను ఆస్తి అయినప్పుడు ఏడో కొనుక్కుంటాను కదా, నా ఊళ్ళో కొనుక్కుంటా, ఇంకో దగ్గర కొనుక్కుంటా, అంటే అది కూడా మేము కొనుక్కోమా? అంటే మేము ఇదే నేను చెప్పాను కదా. ఎస్ నేను కొత్త, నేను ఎక్కడ నేను అమ్మాను నా ఆస్తులు ఎలక్షన్ మంత్రి అయిన తర్వాత అమ్మాను. ఆల్రెడీ ఇంకొక ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, కొత్త పొలం కొనుక్కున్నాను, పొంగుటిన పొలంలో కొంత కొనుక్కున్నాను. నేను అమ్మిన పొలం నుంచి దాని గురించి ఎందుకు చెప్పు? అంటే ఊరికినే బదిలేస్తే నేను రాను వెంకటేశ్వర స్వామి ఆయన ప్రమాణం చేయమన్నాడు కదా. ఈరోజు నేను చెప్పే గుర్తుపెట్టుకున్నాను ఆయన ఇచ్చిన అలిగేషన్స్లోనే, అతను ఇచ్చిన అలిగేషన్స్లోనే. గూడూరు చెన్నూరు మధ్యన 120 ఎకరాలు, 1 సెంట్ కూడా నాది కాదు, 1 సెంట్ కూడా నాది కాదు. బృందావనంలో 4 ఎకరాలు, బృందావనంలో 1 సెంట్ భూమి కాదు కదా, అంకరం కూడా నాది కాదు. సారావారి పాలెంలో 12 ఎకరాలు 45 కోట్లు, 1 రూపాయి నాది కాదు, 1 రూపాయి నేను తీసుకోలేదు. అంతే కదా. అల్లీపురంలో 1 రూపాయి నేను పెట్టలేదు, 1 రూపాయి నేను తీసుకోలేదు. నాయుడుపేట లేవట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇనమరుగు సందర్భంలో 400 అంకణాలకు సంబంధించి 1 అంకణం నాది కాదు. ఏదైతే నువ్వు అశ్విన్ రాకేష్ పేరు మీద నేను కొన్నానని చెప్పావు, ఆ అశ్విన్ రాకేష్ పేరు మీద కాదు కదా, ఆ 400 అంకణాల్లో నాది 1 అంకణం కూడా కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దీంట్లో బేసిక్గా ఇచ్చేస్తాం. నువ్వు మొత్తం మీరు ఇచ్చిందంటే దంతులకు సంబంధించి ఎస్ 28 ఎకరాలు, 4 నుంచి 5 కోట్ల మధ్యలో ఉండే ఆస్తి. నా బామతి మీద సంబంధించి 2.5 ఎకరాలు, అంటే 2 కోట్ల రూపాయల ఆస్తి. ఇది నాది, ఇది నేను అమ్మిన పొలమే. అమ్మిన నేను ఏదైతే నవంబర్లో అమ్ముకుని నా క్యాష్ వచ్చిందో దాంతో కొంత దీంతో నేను కొనుక్కున్న పొలం. సో నువ్వు చెప్పిన దాదాపు దీంట్లో 95% అంటే నువ్వు చెప్పిన ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు అన్నావు. ఇస్కాన్ సిటీలో నాకు మా తండ్రి నుంచి వచ్చిన మిగిలి ఉన్న 3 ఎకరాల 98 సెంట్లో 1 సెంట్ అటు ఇటు తప్ప నువ్వు చెప్పిన 87 ఎకరాలు నాకు లేదు నువ్వు ఇచ్చిన అలిగేషన్స్లో. నేను కట్టుబడి ఏదైతే నేను చెప్పానో, నా కుటుంబానికి 18 చిల్లర ఎకరాలు ఇస్కాన్ సిటీలో ఉంటే ఈరోజు 3 ఎకరాల 98 సెంట్లు మాత్రమే ఉంది. అంటే ఇంచుమించు 14 ఎకరాలు నాకు ఇస్కాన్ సిటీలో మేము అమ్మాం. ఈ రోజు ఇస్కాన్ సిటీలో కనీసం అంకణం 2 లక్షల రూపాయలు వేసుకున్న, 1 ఎకరం 6 కోట్లు వేసుకున్న 84 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని నేను ఇస్కాన్ సిటీలో పొంగుకున్నా. ఇరగాలమ్మ గుడి దగ్గర నా కుటుంబం 3 ఎకరాలు ఉంటే నా వాటా ఎకరా అమ్మే. ఈ రోజు అక్కడికి వెళ్ళినా కూడా అంకణం 1 లక్ష రూపాయలు వేసుకున్నా కూడా కనీసం 3 నుంచి 4 కోట్ల రూపాయలు.
చౌడుగంట గ్రామం ఊర్లోనే ఈ రోజు 100,000 రూపాయలు అక్కడ అమ్ముతుంటే కనీసం ఎకరా 2 కోట్లు ఉంటే 3.5 కోట్లు 3.5 ఎకరా అంటే ఇంచుమించు ఇంకొక 7-8 కోట్ల రూపాయలు. ఇదే టెకామెట్లో రెండో వీధి చిరంజీవి అపార్ట్మెంట్ ముందు సందులో 2 వీటిలో 3 వీటిలో ఈరోజు 3 కోట్ల రూపాయల స్థలాన్ని నేను అమ్మే అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు నేను అమ్ముకున్నాను. ఈ రోజు నువ్వు ఇచ్చిన చెక్క కనీసం దాంట్లో సగమైనా ఉందని అడుగుతా ఉన్నా. మీరు అన్నారు కదా వెయ్యని, నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో ఈ రోజుటికి నువ్వు ఇచ్చిన ఆస్తులు విలువ నేను పోగొట్టుకున్నా. ఈరోజు నేను చెప్పిన ఏది కూడా నేను పోగొట్టుకున్నా, నేను కూడా ఇది రికార్డ్. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నా తండ్రి పేరు మీద, నా పేరు మీద, మా అమ్మ పేరు మీద ఉన్న ఇస్కాన్ సెట్ ఏమేమి ఎకరాలు అమ్మేది మీరు రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోవచ్చు. 3.5 ఎకరా చౌడుగుంట్లో ఉన్నది, నా తండ్రి పేరు మీద ఉన్నది నేను అమ్మే. టెక్కమెట్లో ఉన్న సైటు నాకు వారసత్వంగా వచ్చిన సైటు గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూములు సేకరించాలని అధికారులను ఆదేశించారు. సిఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులు సీఎంకు వివరించారు. రూఫ్ లెవెల్ ఆ పై స్థాయిలో 568,511 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వారు నివేదించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి 500,000 ఇళ్లు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సిఆర్డీఏలో ఇళ్ల నిర్మాణంపై కోర్టు విచారణ అంశాన్ని సందర్భంగా అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. అటు టిట్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి, నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాపాల చిట్టాను డాక్యుమెంట్లతో సహా లోకేష్ బయట పెట్టారన్నారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పొదలకూరులో దళితుడు నారాయణ మృతి కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించిందని, నారాయణ మరణం సహజమైనది కాదని జాతీయ ఎస్సీ కమిషన్ కూడా నిర్ధారించిందన్నారు. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి, నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ల పాపాల చిట్టాను డాక్యుమెంట్లతో సహా లోకేష్ బయట పెట్టారని తెలిపారు. ప్రమాణాలు చేసిన వారే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి దమ్ముంటే సిబిఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో 100,000 కోట్ల అవినీతి అన్నారని, అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఎందుకు నిరూపించలేకపోయారు అని ప్రశ్నించారు. జగన్ 43,000 కోట్ల మేర అక్రమాలు పాల్పడ్డారని సిబిఐ తెలిపిందన్నారు సోమిరెడ్డి. చిత్రహింసలు పెట్టి దిగిరి ఏదైతే నెల్లూరు జిల్లాలో ఏదైతే కందమూరు గ్రామస్తుడు రూరల్ మండలం ఉదయగిరి నారాయణ్ని పొదలకూరు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేసి అక్కడ కందమూరు అడవుల్లో చెట్టు కేలాడదీశారు. ఆ కేసు మా స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీ వల్లరామయ్య గారు, ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేశాడు. ఆయన 2022 జూలై 6వ తేదీ కంప్లైంట్ చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్ 2023 జనవరి 23వ తేదీన జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి దీని మీద సమాధానం చెప్పండి అని పంపిస్తే, సమాధానం లేకపోతే 2023 మే 19వ తేదీ మళ్ళీ రిమైండర్ పంపిస్తే, దానికి కూడా సమాధానం లేకపోతే ఫైనల్గా ఈ సంవత్సరం 23 ఆగస్టు 25వ తేదీ కలెక్టర్ని, ఎస్పీని మీ సమాధానంతో నేరుగా హాజరు కావాలని చెప్పి నేషనల్ ఎస్సీ కమిషన్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎస్పీకి సమన్ జారీ చేసింది. ఈ విషయంలో నేనేమంటానంటే, నేషనల్ ఎస్సీ కమిషన్ ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్, వాళ్ళకి జారీ చేసిన నోటీసు, మేము నేషనల్ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేశాం. అప్పుడు ఆయన కమిషనర్ వచ్చి 24 గంటల్లో అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి, ఇది న్యాచురల్ డెత్ కాదని చెప్పి ఆ కుటుంబానికి భార్యకి గవర్నమెంట్ ఉద్యోగము ఆ ఎస్సీ కమిషన్ ప్రకారం 8,25,000 డబ్బు, 3 ఎకరాల పొలము, 30 సెంట్ల ఇళ్ల స్థలము, ఇవన్నీ పిల్లలకి ఉచిత విద్య,
అన్ని ఆర్డర్స్ ఇచ్చిపోయినాడు. ఇంకా నేషనల్ ఎస్సీ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని, కలెక్టర్ని, ఎస్పీని పిలవాల్సిన అవసరం ఉంది. ఇది దుర్మార్గమైన హత్య. ఇంత జరిగితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా అంతకుముందు వెంకటాచలంలో ఈ కోవిడ్ సమయంలో ఇద్దరు ముస్లిం కుర్రోళ్ళని కొట్టి తరిమి తరిమి కొట్టి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లుల ఆక్రందన అక్కడ మైనారిటీ కమిషన్కి కంప్లైంట్ చేసి ఉండారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, చైర్మన్కి రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని సమన్ చేసింది. ఆగస్టు 2023 ఆగస్టు 25వ తేదీ అటెండ్ కమ్మని చెప్పి సమన్ చేసింది. నేనేమంటానంటే దీంట్లో 40 మంది పోలీసులను పంపించి ఆ శవాన్ని, వాళ్ళు పూడ్చిపెట్టుకునే శవాన్ని, అరుంధతిని పోలీస్ ఫోర్స్తో ఊర్లో వాళ్ళందరినీ బంధువుల్ని వెనక్కి నెట్టేసి దహనం చేసిన తర్వాత దీంట్లో ముద్దాయిలు, దీని వెనక ఇద్దరు ముస్లిం బిడ్డలు చనిపోయినా ఇక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి రిపోర్ట్ రాసినా ఆ కరీముల్లా ఎస్ఐని ఆడనే పొదలకూరులో ఆయన సొంత మండలంలో పెట్టుకున్న మంత్రి ఏవన్నా అవుతాడు? మంత్రి అంటే మర్డర్ చేసిన వాళ్ళకంటే వాళ్ళని మద్దతు ఇచ్చే ముగ్గురిని మర్డర్ చేసినా అక్కడే ఎస్ఐని పెట్టుకున్నాడు, ఆ కరీముల్లా పొదలకూరులోనే ఉన్నాడు. మంత్రి ఏవన్నా అవుతాడు? 40 మంది పోలీసులను పంపించి దహనం చేయించిన ఎస్పీ A2 అవుతాడు. ఆ దహనం చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ని నిర్దాక్షిణ్యంగా మార్చేసేసి మర్మాంగాల మీద గుండె మీద జరిగిన దెబ్బలతో చచ్చిపోతే ఆ రెండు దెబ్బల్ని తీసేసిన హెచ్ఓడి డాక్టర్ A3 అవుతాడు, ఎస్ఐ A4 అవుతాడు. వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుండీల నుంచి కానుకలు చల్లా చెదురుగా పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుండీలో వేసి తిరిగి హుండీని జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరకామణికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడిపోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు. సార్ ఒక పైకి వచ్చేయండి సార్, లోపల ఉండి లేదు.
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రామోజీరావు కుల కుట్రలు చేస్తున్నారని, రామోజీ కులం వారు తప్ప వేరే వాళ్ళు అధికారంలోకి రాకూడదా అని ఆయన ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. తాను ఎలాంటి అక్రమాలు చేయకపోయినా ఇష్టారీజన టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. గతంలో పిన్నెల్లి మీద కూడా అసత్య కథనాలను వండి వార్చారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు రామోజీరావు కలిసి రాష్ట్రంలో కులకుట్రలు చేస్తున్నారని, రామోజీ కులం వారు తప్ప వేరే వాళ్ళు అధికారంలోకి రాకూడదా అని ప్రశ్నించారు. మీ ప్రశ్నలు ఆదుకున్నాను నేను, మీ ప్రశ్నలు డబ్బులు నేను కట్టాను. దయచేసి ఈనాడు విలేకరులు ఉన్నా చెప్పండి సార్, మీ ప్రశ్నలు ఆదుకున్నానా లేదా? ఇక్కడ కొందరు చనిపోయారు కూడా పాపం కోవిడ్ వచ్చి, కొందరిని బిల్లు నేను కట్టాను కోవిడ్లో. అటువంటిది రాస్తాడు, కోవిడ్లో బిల్లులు కూడా మేము తీసుకున్నామంట. అలా బుద్ధి ఉందా నీకు? కోవిడ్ సంబంధించి కాకినాడ పట్టణంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా కూడా ఖచ్చితంగా బాగా పనిచేసాం. నా ఆఫీసులో ఇక్కడ ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టాం, ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి అని చెప్పాను. ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ జాయిన్ చేయాలో చూసాం. ఆరోగ్య శిబిరాలు ఖచ్చితంగా నిండిపోయేలా చేసాం. ఆరోగ్య శిబిరం కనుక వెంటనే డిశ్చార్జ్ అయితే ఇమీడియట్గా ఆరోగ్య శిబిరం చూసాం. ఇంకో విషయం చెప్తున్నాను, కాకినాడ పట్టణంలో ఏదో అన్నాడు కదా ఈ రామోజీరావు, ఏమన్నాడు? హాస్పిటల్స్లో బిల్స్లో కమిషన్ అంట మాకు. కాకినాడ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దందా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసి తీసుకో రికార్డ్స్, ఈనాడుపై ఈనాడు పంపించుకుని టీంని హయ్యెస్ట్ పెనాల్టీ లేసాం. హాస్పిటల్స్లో కోవిడ్లో ప్రైవేట్ హాస్పిటల్ కోవిడ్ అడ్వాంటేజ్ తీసుకుని ప్రజల పేషెంట్ల దగ్గర దోచేస్తున్నారని తెలిసి హయ్యెస్ట్ పెనాల్టీ లేయించాను. అదే నిబద్ధత అంటే రామోజీరావు తెలుసుకో, రా నీ టీంని పంపించు. ఫిగర్స్ చెప్పిన కలెక్టర్ ఆఫీసర్ ఉన్నాయి ఫిగర్స్ అని. ఒక్కొక్క హాస్పిటల్కి 5 లక్షలు 10 లక్షలు, ఒక హాస్పిటల్కి 70 లక్షలు కూడా ఫైన్ వేసాం. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఏ ఈ రాయమే ఇది కనపడదే? కోవిడ్లో కమిషన్ తీసుకున్నానని చెప్తావా? బుద్ధి ఉందా నీకు అసలు? అదేవిధంగా భూములకు సంబంధించి భూదానం బోర్డు నాకు పనేటయా? భూదానం బోర్డు తోటి దాని మీద 6 కేసులు ఉన్నాయి. 6 కేసులు అది ఎవరో పట్టాలు తెచ్చుకుంటే ఆ పట్టాలు తెచ్చుకున్న వాళ్ళు ఫిల్లింగ్ చేసుకున్నారు. ఆ పట్టాలు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు. ఫిల్లింగ్ చేసుకుంటే చేసుకుంటే నాకు పని ఏముందన్న? వాళ్ళు చేసుకున్నారు, డిపార్ట్మెంట్ ఆపమన్నారు ఆపుకున్నారు. ఇందులో నాకు సంబంధం ఏముంది? పైపంచి ఆ భూదానం కూడా నా కాన్షియన్సీ కాదు, అది నా కాన్షియన్సీలో లేదు. ఏదో దొరికితే ఏదో వంకతో పెద్ద పెద్ద పోతా తర్వాత రాయాలి. ఎస్ ఛాలెంజ్ చేస్తాను కదా. కోవిడ్ టైంలో హయ్యెస్ట్ పెనాల్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ, కాకినాడ హాస్పిటల్ హయ్యెస్ట్ పెనాల్టీస్ అని తెచ్చుకో, నిరూపించుకో. ఏదైతే భూములు దుమ్ములపేట 2.5-3 ఎకరాల సొంత డబ్బుతో ఫిల్ చేయను పేదల కోసం, అది కనపడదామా? పోని రా, నీ ఈనా టీవీని పంపించి దుమ్ములపేట పంపించి ఈ భూమి చంద్రశేఖర్ కబ్జా చేస్తాడని అడిగించు. చీపుడుతో చేటలతో కొడేస్తాడు ఈనా టీవీ నాడు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఓటమి భయంతోనే ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. పాలనా పరంగా ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలం అయ్యారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లడం రావడం తప్ప రాష్ట్రానికి 4 ఏళ్లలో ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని గద్దదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన జగన్ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నిక పెట్టినా సరే సిద్ధంగా ఉన్న విషయాన్ని నేను గాని మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు గాని అనునిత్యం చెప్తూనే ఉన్నాం. అయినా సరే 4 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం
పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులు గురిచేసినా సరే అన్నింటినీ తట్టుకొని ధైర్యంగా పోరాటం చేసి పార్టీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రేపు ఎన్నికలు జరుగుతున్నాయి త్వరలోనే ముందస్తు ఎన్నికలు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జీలు కార్యకర్తలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి జాతీయ పార్టీ అధ్యక్షుల వారు మనకు ఒక ఆయుధం ఇచ్చారు మొన్నే మహానాడులో సూపర్ 6 6 ప్రోగ్రామ్స్ ఆయుధం మన చేతిలో పెట్టారు ఈ 2-3 మాసాలు ఇంకొక పని లేకుండా ఈ ఆయుధాన్ని పట్టుకొని ఈ 6 పథకాల గురించి భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రేపు ఎన్నికలకి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి Z9 న్యూస్. నేను ఒక నిజం జరిగే యథార్థాల అగ్ని పర్వతం జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని సగటు మానవుని గొంతుక నేను మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.